నమస్తే ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్ని ఈఎంఐలో అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో మీ ఇంటి కోసం కావాల్సిన టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇలాంటివి, లేకపోతే మీ పర్సనల్ కోసం మొబైల్, ల్యాప్టాప్, సో ఇట్లాంటి వాటిని మీరు ఎలా పర్చేజ్ చేయాలి, అంటే మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో పర్చేజ్ చేయడానికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో చెప్పే ఆప్షన్స్ మొత్తం కూడా మీకు 100% వర్కౌట్ అయ్యేటియే. సో ప్రతిదీ కూడా మీకు వర్కౌట్ అవుతుంది. నేను చెప్పే ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఏదైతే ఉంటుందో, మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో, సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్, అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇవ్వనే కాదు, మీకు ఏ ప్రొడక్ట్ కావాలన్నా కానీ వాటిని మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐలో మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే మీ ఇంటి కోసం కానీ మీకోసం కానీ ఏమైనా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈఎంఐలో, సో వాళ్ళు వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు 100% యూజ్ఫుల్గా ఉంటుంది, పక్కగా యూజ్ అవుతుంది మీకు. అండ్ అట్లాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఇప్పుడు ముందు ముందు సేల్ అయితే కండక్ట్ చేస్తుంది. 26 నుంచి, ఈ మంత్ 26 నుంచి అయితే సేల్ అనేది రన్ అవుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, సో ఈ సేల్లో చాలా డిస్కౌంట్స్ అనేది వస్తాయి ప్రొడక్ట్స్ పైన. సో ఆ డిస్కౌంట్స్లో మీరు ఈఎంఐలో కూడా ప్రొడక్ట్స్ని కొనుక్కోవచ్చు, నేను ఈ వీడియోలో చెప్పే ఆప్షన్స్ని యూజ్ చేసి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, ఇట్లాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. కంపల్సరీగా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. సో టాపిక్లోకి వస్తే, మీరు ప్రొడక్ట్స్ని ఈఎంఐలో పర్చేజ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి కన్వీనియంట్గా, ప్రతి ఒక్కరికి ఈజీగా ఉండే ఆప్షన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆప్షన్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు. సో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుని ఫస్ట్ ప్లేస్లో పెట్టడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మీరు బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఆ ప్రొడక్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అంతే అమౌంట్ పే చేస్తారు. దానిపైన ఎట్లాంటి ఇంట్రెస్ట్ అనేది పడదు, వడ్డీ అనేది పడదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 40,000 పెట్టి ఒక టీవీ పర్చేజ్ చేశారనుకోండి, ఆ 40,000 మాత్రమే మీకు ఈఎంఐ అనేది క్యాల్కులేట్ అవుతుంది. మీరు 40,000 మాత్రమే కడతారు లాస్ట్లోపు, అంతకుమించి మీరు ఇంట్రెస్ట్ అనేది, వడ్డీ అనేది పే చేయరు. ఇదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అని అంటే, ఇది మ్యాక్సిమం ఇప్పుడు అన్ని సిటీస్లో అవైలబుల్గా ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది ప్రతి సిటీలో కూడా ప్రతి స్టోర్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని జనాలకు అందుబాటులోకి అయితే వచ్చింది. ఏ సిటీలో అయినా అందరికీ అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, ఎవరికైతే 21 ఇయర్స్ ఎబో ఉంటాయో, 21 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి, కొంతమందికి సిబిల్ స్కోర్ స్టార్ట్ కాకపోయినా కానీ ఈ బజాజ్ ఈఎంఐ కార్డు అనేది వస్తుంది. సో ఆ కార్డు ద్వారా మీరు ఈఎంఐలో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది కొనుక్కోవడానికి మీకు వీలుంటుంది. కాబట్టి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది నేను మీకు ఫస్ట్ ప్లేస్లో తీసుకొచ్చాను. సో ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు మీరు ఆన్లైన్లోనే ఇంటి దగ్గర నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను బజాజ్ ఈఎంఐ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో మన ఛానల్లో డీటెయిల్ వీడియోస్ అనేది చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూసి అప్లై చేసుకోండి. ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మీకు అప్లై చేసుకునే నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, కమెంట్ బాక్స్లో, ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు అప్లై చేసుకునే నాలెడ్జ్ తెలియదు, అంటే ఎక్కడ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలో తెలియదు, మాకు మేము కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నారనుకోండి, నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, ఆ వీడియో లింక్ పైన క్లిక్ చేసేసి మీరు వీడియోని కంప్లీట్గా చూసేసి ఎక్కడెక్కడ ఏం ఫిల్ చేయాలని చెప్పిన ఆ వీడియోలో, సో అవన్నీ చూసుకొని మీరు అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు కార్డు అనేది ఇంటి కార్ నుంచే అప్లై అయిపోద్ది. కార్డు అప్లై అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకుంటారో ఆ ప్రొడక్ట్ని మీరు ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది యూజ్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవడానికి సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే, బెస్ట్ ఆప్షన్ క్రెడిట్ కార్డ్స్. సో క్రెడిట్ కార్డ్స్ అనేది ఓన్లీ మీరు ప్రొడక్ట్స్ని ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవడానికే కాకుండా, మీరు నార్మల్ టైంలో కూడా మీకు క్యాష్ అవసరం ఉన్నా, మీరు షాపింగ్ చేసినా, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ యూజెస్ అనేది మ్యాక్సిమం మీకు తెలిసి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ నేను క్రెడిట్ కార్డ్స్ అని చెప్పగానే చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, మాకు అప్రూవల్ కావట్లేదు అని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. సో అప్రూవల్ గురించి అస్సలు వర్రీ అవ్వకండి, ఎందుకనంటే మీకు క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్ అనేది ఈ టైంలోనే, నార్మల్ టైంలో కంటే ఈ టైంలో ఎక్కువగా అప్రూవల్స్ వస్తాయి. రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఆన్లైన్లో బిగ్ సేల్ అనేది ఉంది ముందు ముందు. ఈ మంత్ 26 నుంచి అయితే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి అమెజాన్లో, ఇందాక చెప్పినట్లుగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అనే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ సేల్స్ ద్వారా క్రెడిట్ కార్డ్స్లో చాలా ఆఫర్స్ అనేది వస్తాయి క్రెడిట్ కార్డ్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు అమెజాన్ అనేది ఎస్బీఐతో పార్ట్నర్షిప్ పెట్టుకుంది, 10% డిస్కౌంట్ పెడుతుంది ప్రతి ప్రొడక్ట్స్ పైన. అట్లాగే ఫ్లిప్కార్ట్ అనేది హెచ్డిఎఫ్సితో పార్ట్నర్షిప్ పెట్టుకొని, సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇస్తుంది. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ పైన 10%ే కాదు, డైరెక్ట్గా 8,000, 10,000 ఇట్లా డిస్కౌంట్స్ అనేది పెట్టేస్తుంది. సో ఇట్లా ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాంక్ తోటి పార్ట్నర్షిప్ పెట్టుకొని ఇప్పుడు సేల్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ సేల్లో మీరు క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకుంటే కంపల్సరీగా అప్రూవల్స్ వస్తాయి. నార్మల్ టైంలో కంటే ఇప్పుడు బెటర్ అప్రూవల్స్ వస్తాయి. ఎందుకు అనంటే,
వాళ్ళకి బిజినెస్ అనేది జరగాలి. ఇక్కడ ఇద్దరికి బిజినెస్ జరుగుతుంది, అమెజాన్కి బిజినెస్ జరుగుతుంది మీ క్రెడిట్ కార్డ్ ఇవ్వడం ద్వారా, ప్లస్ బ్యాంకుకు మీరు ఒక కస్టమర్ అనేది యాడ్ అవుతున్నారు. సో ఇద్దరికి బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో ఈ టైంలో క్రెడిట్ కార్డ్స్ అనేది అప్లై చేసుకోండి, అప్రూవల్ అనేది అవుతాయి, వాటి గురించి వారి అవ్వకండి. సో ఏ కార్డ్స్ అప్లై చేసుకుంటే ఈజీగా అప్రూవల్ అవుతాయంటే, మీకు ఇప్పుడు నేను ఏవైతే కార్డ్స్ చెప్తానో ఆ కార్డ్స్ మీకు ఈజీగా అప్రూవల్ అవ్వడంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ 10 డేస్లో రాబోతున్న సేల్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఆ సేల్స్లో మీకు కార్డ్స్ యూజ్ అవుతాయి, ప్లస్ నార్మల్ టైంలో కూడా మీకు కార్డ్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఆ ఈజీ అప్రూవల్ కార్డ్స్లో ఫస్ట్ కార్డ్ HDFC బ్యాంక్లో అయితే అప్లై చేసుకోండి. HDFC బ్యాంక్లో ఏ కార్డ్ అప్లై చేసుకుంటారంటే టాటా నియో HDFC క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. ఇదే క్రెడిట్ కార్డ్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది టాటా కంపెనీ అండ్ HDFC పార్ట్నర్షిప్లో లాంచ్ అయిన కార్డు. ఇది రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది కార్డు. సో కాబట్టి వీళ్ళకి కస్టమర్ గ్రోత్ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి కొంచెం అప్రూవల్స్ అనేది నార్మల్ కార్డ్స్ కంటే ఎక్కువగా ఇస్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంది అని అంటే, మీకు ఇన్కమ్ ప్రూఫ్ అనేది అడగరు, మీ సిబిల్ స్కోర్ని చూసుకొని వీళ్ళు మీకు అప్రూవల్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. సో మీరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ షాప్ చూపించమనడం లేకపోతే మీ బిజినెస్ చూపించమనడం ఇట్లాంటివి అయితే ఉండవు. జస్ట్ అప్లై చేసుకోవడం, అప్లై చేసుకునేటప్పుడు మీకు కార్డ్ వచ్చేది ఉంటే వస్తుందని చెప్తారు, లేకపోతే రాదు అని చెప్పేస్తారు, అంతే అక్కడ అప్లికేషన్ అనేది. సో ఈ HDFC టాటా నియో క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుంటే మీకు ఈ సేల్లో లాభం ఏంటి అని అంటే, ఫ్లిప్కార్ట్ అనేది HDFC బ్యాంక్తో 10% డిస్కౌంట్ ఇస్తుంది. సో కాబట్టి మీరు 10% డిస్కౌంట్ తీసుకోవచ్చు, ప్లస్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని EMIలో పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు రెండు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈ HDFC టాటా నియో క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే స్పెషల్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ కార్డ్కి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు అప్లై చేసుకోవస్తే డైరెక్ట్గా అప్లై చేసుకోండి, అప్లై లింక్ పైన క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది, లేదంటే వీడియో లింక్ ఇస్తాను కదా వీడియో చూసి అప్లై చేసుకోండి. సెకండ్ కార్డు వచ్చేసి యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు. ఎందుకు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు అని అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ఫ్లిప్కార్ట్ అనేది సేల్ కండక్ట్ చేస్తుంది కదా, సో ఇది యాక్సిస్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ రెండు కంపెనీస్ పార్ట్నర్షిప్ తోటి లాంచ్ అయినాయి. సో ఈ పార్ట్నర్షిప్ కార్డు కాబట్టి పార్ట్నర్షిప్ కార్డ్స్ నార్మల్ కార్డ్స్ కంటే ఈజీగా అప్రూవల్ ఇస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఫ్లిప్కార్ట్ అనేది HDFC బ్యాంక్తో పాటు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు కూడా 5% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ ఇట్లా ఇవ్వడంతో పాటు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ పైన 5,000, 10,000, 8,000 ఇట్లా ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తుంది, ఫ్లాట్ డిస్కౌంట్ అనేది. సో అట్లా ఆఫర్స్ పెడతారు కాబట్టి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పార్ట్నర్ క్రెడిట్ కార్డే కాబట్టి కంపల్సరీగా ఈ కార్డు పైన ఆఫర్స్ అనేది పెడతారు కాబట్టి, సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఎక్కువగా అప్రూవల్స్ వస్తాయి. సో కాబట్టి యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతకుముందు HDFC చెప్పారు కదా అంటే, మీరు ఈ సీజన్లో నేను ఏవైతే కార్డ్స్ చెప్తానో ఆ కార్డ్స్ అన్నిటికీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒక 2-3 కార్డ్స్కి అప్లై చేసుకుంటే ఒక కార్డ్ రిజెక్ట్ అయినా ఇంకొక 2 కార్డ్స్లో మీకు అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పే కార్డ్స్కి అప్లై చేసుకోండి. నేను ఎక్కువ కార్డ్స్ అయితే చెప్పాను, లిమిటెడ్ కార్డ్స్ అయితే చెప్తా. సో ఈ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అప్లై చేసుకునే పేజ్కి వెళ్తారు, బ్యాంక్ పేజ్కి, అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు ప్రాసెస్ తెలియకపోతే వీడియో లింక్ ఇస్తే వీడియో చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్ కార్డ్ ఏంటంటే SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు. సో ఈ SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అనేది SBI ఓవరాల్ SBI బ్యాంక్లో ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ ఇదే. సో ఫర్ ఎగ్జాంపుల్ SBI క్రెడిట్ కార్డ్స్ ఒక 100 మంది దగ్గర ఉంటే 60 నుంచి 70 మంది దగ్గర ఇవే కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ ఉండడానికి రీజన్ ఏంది అని అంటే, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి SBI బ్యాంక్లో ఈజీగా అప్రూవల్ ఇచ్చే బేసిక్ క్రెడిట్ కార్డ్ ఇదే. కాబట్టి మీరు SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నట్లయితే మీకు టైంలో ఈజీగా అప్రూవల్ వస్తుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, అమెజాన్ SBIతో పార్ట్నర్షిప్ పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు సేల్లో మీకు 10% డిస్కౌంట్ కానీ ఇంకా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు EMIలో కూడా ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ప్రొడక్ట్స్. సో ఈ SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి, డైరెక్ట్గా బ్యాంక్ పేజ్కి వెళ్ళిపోతుంది SBI బ్యాంక్ పేజ్కి. ఇన్ కేస్ మీ కార్డ్ అప్లై చేసే ప్రాసెస్ తెలియదు అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వీడియో చూసి అప్లై చేసుకోండి. ఈ క్రెడిట్ కార్డ్స్ తర్వాత ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా EMIలో ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసుకోవడానికి అని అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేస్తానంటే అమెజాన్లో అమెజాన్ పే లెటర్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఉంది. సో ఫస్ట్ నేను ఏవైతే చెప్పిన బజాజ్ EMI కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఉన్నాయో, సో అక్కడ కనుక మీకు అవి అప్రూవల్స్ రాలేవనుకోండి, ఈ థర్డ్ ఆప్షన్కి వచ్చేయండి. సో అమెజాన్లో మీరు ఏదైనా ప్రొడక్ట్ కొంటానంటే అమెజాన్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోండి పే లెటర్కి, ఫ్లిప్కార్ట్లో కొంటానంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళేసి ఫ్లిప్కార్ట్ పే లెటర్కి అప్లై చేసుకోండి. సో మీకు లిమిట్ ఏదైతే అప్రూవల్ వస్తుందో ఆ లిమిట్ లోపు మీరు కొనుక్కునే ప్రొడక్ట్ కాస్ట్ ఉందనుకోండి, సో దాన్ని EMIలో పర్చేజ్ చేసుకోవడానికి వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. అండ్ మీరు ఈ మంత్లో పర్చేజ్ చేసి నెక్స్ట్ మంత్ బిల్ కడతామనుకున్నారనుకోండి 1 మంత్, సో అట్లా కూడా మీకు వాళ్ళు ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో 2 రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పే లెటర్కి అప్లై చేసుకునే వీడియోస్ కూడా నేను చేశాను, వాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే డెబిట్ కార్డ్ పైన మీరు EMI పెట్టుకోవడం. జస్ట్ బ్యాంక్
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏదైతే డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్ వచ్చిందో ఆ ఏటీఎం కార్డ్ పైన ఈఎంఐ పెట్టుకొస్తుంది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంది, ఒక మైనస్ పాయింట్ ఏంది అని అంటే డెబిట్ కార్డ్ పైన ఈఎంఐ అందరికీ పెట్టుకోవడానికి వీలు కాదు, అండ్ అన్ని ప్రొడక్ట్స్కి పెట్టుకోవడానికి వీలు కాదు. కొన్ని ప్రొడక్ట్స్కి మాత్రమే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అది ప్రొవైడ్ చేసినా కానీ ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలి, అంటే మీరు డెబిట్ కార్డ్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు, మీ బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ చూసుకొని మీకు బ్యాంక్ అనేది డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్ అనేది ఇస్తేనే మీరు ఆ డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకొని ఈఎంఐలో ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఎలిజిబుల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు ఒక నెంబర్కి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మీరు ఒక మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మెసేజ్ చేస్తే అక్కడ నుంచి మీకు రిప్లై వస్తుంది, ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ వస్తుంది. సో నేను వీలైతే స్క్రీన్ పైన మీకు అవన్నీ కూడా డిస్ప్లే చేస్తా, ఏ బ్యాంక్ వాళ్ళు ఏ నెంబర్కి ఏమని మెసేజ్ చేయాలని చెప్పేసి. తర్వాత ఆప్షన్ మీకు ఐడిఎఫ్సి ఫైనాన్స్ కానీ టీవీఎస్ ఫైనాన్స్ కానీ ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. బట్ ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంది అని అంటే ఈ టీవీఎస్ ఫైనాన్స్ కానీ ఐడిఎఫ్సి ఫైనాన్స్ కానీ ఇవి ఆఫ్లైన్ స్టోర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, అంటే వీటికి బజాజ్ ఈఎంఐ కార్డు లాగా కార్డ్ లేదు. ఇది ఆన్లైన్లో మనం పర్చేజ్ చేసుకుంటామనంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవడానికి వీలైతే అవ్వదు. ఏవైతే మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయో, రిలయన్స్ స్టోర్స్ కానీ సుక్రోమా కానీ ఇట్లాంటి స్టోర్స్లో ఇట్లాంటి ఫైనాన్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు ప్రొడక్ట్స్ ఈఎంఐలో పర్చేజ్ చేయాలంటే మీకు నేను ఇచ్చే సజెషన్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది అని అంటే ఫస్ట్ బజాజ్ ఈఎంఐ కార్డు, తర్వాత క్రెడిట్ కార్డ్స్, తర్వాత పే లెటర్, ఈ మూడు మాత్రం ట్రై చేయండి ఫస్ట్. ఈ మూడు రాకపోతేనే నెక్స్ట్ ఫోర్త్ డెబిట్ కార్డ్ ఈఎంఐ మెథడ్కి వెళ్ళండి, తర్వాత ఫిఫ్త్ ఈ ఆఫ్లైన్ స్టోర్ మెథడ్స్కి అయితే వెళ్ళండి. సో ఇందులో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే, ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.